హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం లాస్ట్ క్లాస్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చూసాము, అలాగే దాని తర్వాత ప్రాఫిట్స్ ఇన్ లియూ ఆఫ్ సాలరీ, యాన్యుటీ ఇవన్నీ చూసాము. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే అలవెన్సెస్. ఏంటి అలవెన్సెస్? అలవెన్సెస్ ఎన్ని టైప్స్లో ఉంటాయి, ఏమేమి ఉంటాయి, వాటికి సంబంధించిన కొన్ని డెఫినేషన్స్ అని కాదు, యాక్చువల్గా డిఏ అంటే ఏంటి, డియర్నెస్ అలవెన్స్ అంటే ఏంటి, అలాగే సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ అంటే ఏంటి, సో ఇలాంటివి కొన్ని మనం ఈరోజు డీల్ చేద్దాం. ఓకేనా? యాక్చువల్గా అలవెన్సెస్ అనేవి మీకు క్యాష్లో వస్తుందండి. ఓకే, అయితే ఈ అలవెన్సెస్ మనకి 3 టైప్స్గా ఉంటుంది. ఒకటి 100% ఎగ్జెంప్ట్, అలాగే 100% ట్యాక్సబుల్, పార్ట్లీ ఎగ్జెంప్ట్. పార్ట్లీ ఎగ్జెంప్ట్ ఈజ్ నథింగ్ బట్ పార్ట్లీ ట్యాక్సబుల్లే కదండి, అవునా? ఓకే ఓకే. సో మనకి ఈ అలవెన్సెస్ మీన్స్ ఏంటి అంటే, ఒక ఫిక్స్డ్ క్వాంటమ్ ఆఫ్ మనీ గివెన్ రెగ్యులర్లీ ఇన్ అడిషన్ టు ది సాలరీ. సో ఒక ఫిక్స్డ్ అమౌంట్ని మనం రెగ్యులర్గా పే చేస్తాము, అలాగే సాలరీ ఇన్ అడిషన్ ఆఫ్ సాలరీ అని చెప్పి చెప్తున్నాడనమాట. ఓకేనా? సో ఈ అలవెన్సెస్లో మనకి 3 టైప్స్ ఆఫ్ అలవెన్సెస్ చెప్పుకున్నాము. అంటే కొంతమందికి 100% ఎగ్జెంప్ట్ ఉంటాయి, కొన్ని అలవెన్సెస్ పార్ట్లీ ట్యాక్సిబుల్ ఉంటుంది, కొన్ని అలవెన్సెస్ 100% ట్యాక్సిబుల్. బేస్డ్ అపాన్ అలవెన్సెస్లో జనరల్ అలవెన్సెస్ అని కొన్ని ఉంటాయి, ఇంకా అలవెన్సెస్ డిడక్షన్స్ ఫ్రమ్ విచ్ డిపెండ్స్ అపాన్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. సో జనరల్ అలవెన్సెస్, యాక్చువల్ ఎక్స్పెండిచర్ని బేస్ చేసుకున్న అలవెన్సెస్, యాక్చువల్ ఎక్స్పెండిచర్ పైన ఎటువంటి డిపెండెంట్ లేని అలవెన్సెస్, ఇవి 3 టైప్స్ అన్నమాట. ఏమేంటివి? ఒకటి జనరల్ అలవెన్సెస్, ఇంకొకటి ఏంటి అంటే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఎంతైతే అయిందో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ అలవెన్సెస్ని ఎగ్జెంప్షన్ తీసుకుంటాము. అలాగే ఇంకొన్ని అసలు యాక్చువల్ ఎక్స్పెండిచర్తోనే సంబంధం ఉండదు, మనకి ఇంత అమౌంట్ అని చెప్పేసి ఎగ్జెంప్షన్ అనేది ఇచ్చేస్తాడనమాట. సో ఇవి వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇవి 10-14 కింద మనకి ఎగ్జెంప్షన్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఫుల్లీ ఎగ్జెంప్ట్ అంటే ఎవరికి 100% ఎగ్జెంప్ట్ ఎవరికి అవైలబుల్ ఉంటుంది అంటే, మనకి ఒక 5 or 6 పాయింట్స్ ఇచ్చారండి. ఈ 6 పాయింట్స్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇచ్చేటటువంటి అలవెన్సెస్ 100% ఎగ్జెంప్ట్ అన్నమాట. ఒకటి ఏంటి అంటే అలవెన్సెస్ టు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ బీయింగ్ యాన్ ఇండియన్ సిటిజన్ వర్కింగ్ అవుట్ సైడ్ ఇండియా. సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి అతను ఇండియన్ సిటిజన్ అవ్వాలి, అలాగే అతను వర్కింగ్ అవుట్ సైడ్ ఇండియాలో కానీ వర్క్ చేస్తూ ఉంటే అటువంటి అతనికి మనం ఇచ్చేటటువంటి అలవెన్సెస్ అనేవి ఏమవుతాయంటే ఫుల్లీ ఎగ్జెంప్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ అలవెన్సెస్ రిసీవ్డ్ ఫ్రమ్ యుఎన్ఓ. యుఎన్ఓ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో ఈ యుఎన్ఓ నుంచి మీరు ఎటువంటి అలవెన్సెస్ తీసుకుంటే, అంటే వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటి అలవెన్సెస్ అన్నీ ఏమవుతాయి, 100% ఎగ్జెంప్ట్. నెక్స్ట్ కాంపెన్సేటరీ అలవెన్స్ అండర్ ఆర్టికల్ 222 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో 222 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అవుట్ సైడ్ ఇండియాలో వర్క్ చేస్తూ ఉంటే అతనికి ఇచ్చేటటువంటి అలవెన్సెస్ అన్నీ కూడా అవుట్ సైడ్ ఇండియా, అలాగే యుఎన్ఓ ఎంప్లాయీస్కి ఇచ్చేటటువంటివి. నెక్స్ట్ కాంపెన్సేటరీ అలవెన్స్ సెక్షన్ 222 కింద మనం పే చేసేటటువంటి అలవెన్స్. నెక్స్ట్ అలవెన్స్ టు జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ ద సుప్రీంకోర్టు. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్కి
హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు. ఇక్కడ ఉన్న జడ్జెస్కి ఇచ్చేటటువంటి అలవెన్సెస్. నెక్స్ట్ సార్క్ అలవెన్స్ టు టీచర్ ఆర్ ప్రొఫెసర్ ఫ్రమ్ సార్క్ మెంబర్ స్టేట్స్. ఓకే, నెక్స్ట్ యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంప్లాయీస్కి పే చేసేటటువంటి అలవెన్సెస్, ఇవన్నీ మనకి ఏమవుతాయి 100% ఎగ్జెంప్ట్ అవుతాయన్నమాట. అయితే సబ్జెక్ట్ టు కండిషన్, సో మనకు అక్కడ చెప్తారు ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని. సో సార్క్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయి మనకి, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్ అండ్ నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. సో ఈ సార్క్ స్టేట్స్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా టీచర్ ఆర్ ప్రొఫెసర్ ఒక స్టేట్, అంటే ఈ సార్క్ స్టేట్స్లో ఒక స్టేట్ అతను ఇంకొక స్టేట్లో ఏం చేస్తున్నారంటే వర్క్ చేస్తారు. స్టేట్ మీన్స్ భూటాన్ అతను ఇండియాకు వచ్చి వర్క్ చేశాడు అనుకోండి, ఇలా నేను చెప్పేదన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఇచ్చేటటువంటి అలవెన్సెస్ ఏమవుతాయి, 100% ఎగ్జెంప్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్ ఏమేమి ఉన్నాయి. సో సిటీ కాంపన్సేటరీ అలవెన్స్. సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ అంటే ఏంటి అంటే, ఒక పర్సన్ని ఒక పర్టిక్యులర్ ప్లేస్కి ఏం చేశారంటే పోస్టింగ్ ఇచ్చారు. సో అక్కడ అతనికి పే చేసేటటువంటి అమౌంట్ని ఏమని పిలుస్తారంటే సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ అని పిలుస్తారు. సో దేనికి ఈ అలవెన్స్ యూజ్ చేస్తారు అంటే, అన్ అలవెన్స్ టు మీట్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ విచ్ అరైజ్ డ్యూ టు స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ బై రీజన్ ఆఫ్ పోస్టింగ్ ఎట్ ఏ పర్టిక్యులర్ ప్లేస్. ఒక పర్టిక్యులర్ ప్లేస్లో పోస్టింగ్ ఇచ్చి అతని యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్కి మనం ఎంప్లాయర్ పే చేసేటటువంటి అలవెన్స్ని ఏమని పిలుస్తారు, సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ అని పిలుస్తారన్నమాట. నెక్స్ట్ టిఫిన్ అలవెన్స్. సో ఈ అలవెన్స్ దేనికి ఇస్తున్నారు, టిఫిన్, రీఫ్రెష్మెంట్, ఈ రెండిటికి మనం ఏదైనా అలవెన్స్ ఇస్తూ ఉంటే దాన్ని టిఫిన్ అలవెన్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ మెడికల్ అలవెన్స్. సో మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఏదైనా అలవెన్స్ ఇస్తున్నారు, సో అదైనా. నెక్స్ట్ సర్వెంట్ అలవెన్స్. సో సర్వెంట్ ఫర్ పర్సనల్ పర్పస్, మీ యొక్క పర్సనల్ పర్పస్ కోసంగా ఒక సర్వెంట్ని మీరు అపాయింట్ చేసుకుంటే దానికి సంబంధించిన అలవెన్స్ని సర్వెంట్ అలవెన్స్ కింద తీసుకుంటాము. నెక్స్ట్ నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్. ఒక ప్రొఫెషనల్ ఉన్నారండి, అతన్ని ఏం చెప్తున్నారంటే మీరు ప్రాక్టీస్ చేయకూడదు, ప్రైవేట్ ప్రాక్టీస్ అనేది పెట్టుకోకూడదు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం, అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ వార్డెన్ ఆర్ ప్రాక్టర్ అలవెన్స్. సో ఒక హాస్టల్కి అయితే ఎవరుంటారు, వార్డెన్, ఇన్స్టిట్యూషన్స్కి అయితే ప్రాక్టర్ అంటారు. సో వీళ్ళకి మీరు పే చేసేటటువంటి అలవెన్స్ని ఏమని పిలుస్తారంటే వార్డెన్ ఆర్ ప్రాక్టర్ అలవెన్స్ అంటారు. నెక్స్ట్ డెప్యుటేషన్ అలవెన్స్. సో డెప్యుటేషన్ అంటే ఏంటంటే టెంపరీ పీరియడ్లో ఇతను ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ చేస్తారు, సో డెప్యుటేషన్ మీద వచ్చారు అంటుంటారు. సో దీన్ని ఏమని పిలుస్తారంటే డెప్యుటేషన్ అలవెన్స్ అంటారు. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కూడా ఉందండి, ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫుల్లీ ఎగ్జెంప్ట్ అవుతుంది, అది మనం డిడక్షన్స్లో డీల్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ ఇవి కాక ఇంకేం ఉన్నాయి అంటే, మనం మెయిన్గా హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ, సో హెచ్ఆర్ఏని డీల్ చేసే సెక్షను 10-13A. ఓకే, సో ఇక్కడ మనకి 3 కండిషన్స్ చెప్తారండి. ఒకటి యాక్చువల్లీ రిసీవ్డ్, వాట్ యాక్చువల్లీ రిసీవ్డ్, హెచ్ఆర్ఏ, అండ్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ, 40% ఆర్ 50% ఆఫ్ శాలరీ.
ఇక్కడ శాలరీ అంటే ఏంటి? బేసిక్ ప్లస్ డిఏఇఫ్ ప్లస్ పర్సంటేజ్, పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఆన్ టర్న్ ఓవర్, అవునా? సో ఈ మూడిట్లో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనేది మనకేమవుతుంది, హెచ్ఆర్ఏ కింద ఎగ్జెంప్షన్గా మనం క్లెయిమ్ చేసుకుంటామన్నమాట. అయితే ఇక్కడ కొన్ని, ఇక్కడ చెప్పారు కదా అంటే 40%, 50% అన్నారు కదండి. 50% ఎక్కడ అంటే ఎంకేడిసి అంటే మెట్రో స్టేషన్స్, ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై అన్నమాట. ఈ 4 సిటీస్లో అయితే మీరు 50% ఆఫ్ శాలరీ తీసుకుంటారు, అదర్వైజ్ 40% ఆఫ్ శాలరీ అనేది మనకి థర్డ్ పాయింట్ కింద కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ శాలరీని ఏ బేసెస్లో తీసుకుంటామంటే డ్యూ బేసెస్లో తీసుకుంటాము. నెక్స్ట్ అలాగే ఎగ్జెంప్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇఫ్ ఎంప్లాయీ లివ్స్ ఇన్ హిస్ ఓన్ హౌస్. ఒకవేళ ఎంప్లాయీ ఓన్ హౌస్లో ఉంటున్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఎగ్జెంప్షన్ అనేది మీరు క్లెయిమ్ చేసుకోలేరన్నమాట. ఇన్ కేస్ మీరు హెచ్ఆర్ఏ రిసీవ్ చేసుకున్నా కానీ ఎగ్జెంప్షన్ క్లెయిమ్ చేసుకోలేరు. నెక్స్ట్ సో ఈ హెచ్ఆర్ఏ అనేది మనకి దేని మీద ఎక్కువగా డిపెండ్ అవుతుందంటే శాలరీ ఆఫ్ ద ఎంప్లాయీ, నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ ద రెసిడెన్స్, నాట్ ప్లేస్ ఆఫ్ ద వర్కింగ్ అండి, ఇక్కడ ప్లేస్ ఆఫ్ ద రెసిడెన్స్ మీద, అలాగే రెంట్ పెయిడ్ పైన మనకి ఈ హెచ్ఆర్ఏ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ మనం శాలరీని ఎలా తీసుకుంటామంటే హెచ్ఆర్ఏ రిసీవ్ చేసుకుంటారు కదా, సో ఆ బేసెస్లో మనం శాలరీ అనేది మనం తీసుకుంటామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకా కొన్ని స్పెషల్ అలవెన్సెస్ ఉన్నాయి. అంటే మనం ఇంతకుముందు చెప్పాము ఏమని స్పెషల్ అలవెన్సెస్ అని. ఈ స్పెషల్ జనరల్ అలవెన్సెస్లో మనకి హెచ్ఆర్ఏ వస్తుందండి. స్పెషల్ అలవెన్సెస్లో ఏంటి అంటే వీటిల్లో బేస్డ్ అపాన్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని బేస్ చేసుకొని ఈ స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయన్నమాట. 10-14 కింద మనం చెప్పుకుంటాము. ఏంటా అలవెన్సెస్? ట్రావెల్ ఆర్ ట్రాన్స్ఫర్ అలవెన్స్. సో ఫస్ట్ వన్ ఏంటి? ట్రావెల్ లేదా ఆర్ ట్రాన్స్ఫర్ అలవెన్స్. సో ఇక్కడ ట్రాన్స్ఫర్, ఇప్పుడు ఎంప్లాయీ ఏమవుతున్నాడు? ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ఓకే, సో కాస్ట్ ఆఫ్ ట్రావెల్ ఆన్ టూర్ లేదా ట్రాన్స్ఫర్ ప్యాకింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పర్సనల్ ఎఫెక్ట్స్ ఆన్ సచ్ ట్రాన్స్ఫర్. సో ఆ ట్రాన్స్ఫర్ జరిగే సమయంలో మీరు ఆ ట్రావెల్కి పెట్టినటువంటి కాస్ట్, అలాగే మీ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ప్యాకింగ్ వీటిలన్నిటికీ మనకి అలవెన్స్ వస్తే దాన్ని ట్రావెల్ ఆర్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని పిలుస్తారన్నమాట. నెక్స్ట్ డైలీ అలవెన్స్. సో ఈ డైలీ అలవెన్స్ ఏంటి అంటే ఇన్ కేస్ మీరు ఈ ట్రాన్స్ఫర్ అలవెన్స్ మీద అంటే ట్రాన్స్ఫర్ పైన వేరే ఊరు వెళ్ళారు, అక్కడ మీ యొక్క డైలీ ఛార్జెస్ ఉంటాయి కదా, అవునా? సో డైలీ ఎక్స్పెన్సెస్ ఇలాంటివి ఏమైనా ఆర్డినరీ ఛార్జెస్ ఉంటే వాటిని మనం ఏమని పిలుస్తామంటే డైలీ అలవెన్స్ కింద ఇస్తారన్నమాట. సో ఫస్ట్ వన్ ఏంటి? ట్రాన్స్ఫర్ ఆర్ ట్రావెల్ అలవెన్స్. నెక్స్ట్ డైలీ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్ వేరు, డైలీ అలవెన్స్ వేరండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారంటే కన్వేయన్స్ అలవెన్స్. ఈ కన్వేయన్స్ ఏంటి అంటే మీ యొక్క అఫీషియల్ డ్యూటీస్ చేయడానికి, మీరు ఏదైనా అఫీషియల్ డ్యూటీస్ మీద బయట వర్క్ వెళ్ళినప్పుడు మీకు పే చేసేదాన్ని కన్వేయన్స్ అలవెన్స్ అంటారు. ఇది ఎంప్లాయర్ కానీ ట్రాన్స్పోర్ట్లో ఉంటే, అంటే లేదు అతనే ట్రాన్స్పోర్ట్ వెహికల్ని అరేంజ్ చేశాడు అనుకోండి, అలాంటప్పుడు దీని కింద ఎటువంటి అలవెన్స్ అనేది మనకి రాదన్నమాట. నెక్స్ట్ హెల్పర్ ఆర్ అసిస్టెంట్. ఇందాక ఒక అలవెన్స్ చూసాం సర్వెంట్ అలవెన్స్ అని, అదేంటి? మన యొక్క పర్సనల్ పర్పస్ కోసం మీరు సర్వెంట్ని పెట్టుకుంటారు, బట్ ఇక్కడ హెల్పర్ ఆర్ అసిస్టెంట్ అలవెన్స్ అంటే ఈ ఇతను అఫీషియల్ డ్యూటీస్కి మీకు ఒక అసిస్టెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ రీసెర్చ్ అలవెన్స్. సో మీ యొక్క ఎడ్యుకేషన్ పరంగా, అంటే మీరు ఇంకా ఏదైనా
అకాడమిక్ రీసెర్చ్ ఏదైనా చేయాలి అనుకుంటున్నారు, అది మన ఆర్గనైజేషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకోండి, ఎంప్లాయర్ ఏం చేస్తాడు, దానికి కూడా మీకు అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ యూనిఫామ్ అలవెన్స్. సో యూనిఫామ్ అలవెన్స్ అంటే ఏంటంటే పర్చేజ్ ఆఫ్ ద యూనిఫామ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది యూనిఫామ్. సో యూనిఫామ్ని వాష్ చేసుకోవడానికి కానీ ఐరన్ చేయించడానికి, అంటే వీటికి కూడా ఎంప్లాయర్ ఏం చేస్తారంటే అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అది యూనిఫామ్ అలవెన్స్ అంటారు. అండ్ డ్రెస్ అలవెన్స్ ఒకటి ఉందండి, ఇది సపరేట్. యూనిఫామ్ అలవెన్స్ వేరు, డ్రెస్ అలవెన్స్ వేరు. డ్రెస్ అలవెన్స్ అనేది ఫుల్లీ టాక్సబుల్ అవుతుంది. ఓకే, సో యూనిఫామ్ అలవెన్స్, వీటిల్లో మనం ట్యాక్స్ ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటాము అంటే యాక్చువల్ అమౌంట్ రిసీవ్డ్, యాక్చువల్ ఎక్స్పెండిచర్ స్పెండెడ్ అన్నమాట. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనేది మనకి అలవెన్స్ కింద తీసుకుంటాము. సో యాక్చువల్ అమౌంట్ రిసీవ్డ్ కానీ లేదా యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ కానీ చూసి మనం దాన్ని బట్టి తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో మనం జనరల్ అలవెన్సెస్లో హెచ్ఆర్ఏ చూసాము, అలాగే బేస్డ్ అపాన్ అంటే యాక్చువల్ ఎక్స్పెండిచర్ మీద ఈ అలవెన్సెస్ చూసాము. ఇప్పుడు మనం ఏం చూద్దాము అంటే యాక్చువల్ ఎక్స్పెండిచర్తో డిపెండ్ అవ్వకుండా ఉండే అలవెన్సెస్ కొన్ని చూద్దామన్నమాట. ఓకేనా? సో మనం ఇప్పుడు దాకా ఏం చూసాం, జనరల్ అలవెన్సెస్ అంటే హెచ్ఆర్ఏ, సిటీ కాంపెన్సేటరీ అలవెన్సు, టిఫిన్ అలవెన్సు, ఇలాంటివి కొన్ని మనం చూసాము. అలాగే అలవెన్సెస్ బేస్డ్ ఆన్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ కూడా చూసాము. వాటిల్లో ఏం చూసామండి మనం, ట్రావెల్ ఆర్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సు, నెక్స్ట్ యూనిఫామ్ అలవెన్సు, రీసెర్చ్ అలవెన్సు, అండ్ ఇంకా డైలీ అలవెన్సు, కన్వేయన్స్ అలవెన్సు, ఇలాంటివి చూసాం. ఇప్పుడు మనం చూడబోయేది థర్డ్ టైప్ అండి, ఏంటవి, అలవెన్సెస్ నాట్ బేస్డ్ ఆన్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. అంటే ఇక్కడ మనం యాక్చువల్గా ఎంత ఎక్స్పెండిచర్ పెట్టామనేదే మనం ఇక్కడ కన్సిడర్ చేయమన్నమాట. అలాంటి అలవెన్సెస్ గురించి మనం చూద్దాం. వాటిలో ఫస్ట్ అలవెన్స్ ఏంటి అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్. సో ఎంప్లాయీకి, ఎంప్లాయీ యొక్క చిల్డ్రన్కి వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఎంప్లాయర్ ఏం చేస్తారండి, అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దీని కింద మనకి ఎంత ఎగ్జెంప్షన్ వస్తుంది అంటే 100 రూపీస్ పర్ మంత్ పర్ చైల్డ్ అన్నమాట. ఓకే, ఇది మనకి అలవెన్స్. సో అంటే 100 రూపీస్ పర్ మంత్ పర్ చైల్డ్ లేదు, ఒకవేళ ఎంప్లాయర్ 100 రూపీస్ కంటే తక్కువ ఇస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఎంత అయితే అమౌంట్. ఓకే, యాక్చువల్ ఇంకర్డ్ అనే వర్డే ఇక్కడ రాలేదన్నమాట. మీరు యాక్చువల్గా మీరు చిల్డ్రన్ కోసంగా ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంత స్కూల్లో మీరు ఫీజు కడుతున్నారు అనేది ఇక్కడ లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకటి 100 రూపీస్ పర్ మంత్ పర్ చైల్డ్ కానీ లేదా యాక్చువల్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనేది మనకేమవుతుందండి, అలవెన్స్గా ట్రీట్ చేయాలి. ఓకే, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ తర్వాత హాస్టల్ అలవెన్స్. ఇక్కడ 300 పర్ మంత్ పర్ చైల్డ్. ఓకే, సో ఇక్కడ 100 పర్ మంత్ పర్ చైల్డ్ అనే ఎడ్యుకేషన్కి, హాస్టల్కి 300 పర్ మంత్ పర్ చైల్డ్ అంటున్నారు. ఎంతమంది చిల్డ్రన్కి? 2 చిల్డ్రన్, ఇద్దరికి మాత్రమే. ఓకే, సో ఈ చైల్డ్ అంటే ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారు? అడాప్టెడ్ చైల్డ్ ఇంక్లూడ్ అవుతారా అంటే అవుతారు. స్టెప్ చైల్డ్ ఇంక్లూడ్ అవుతారా? ఇంక్లూడ్ అవుతారు. బట్ ఇల్లెజిటిమేట్ చైల్డ్ కానీ గ్రాండ్ చైల్డ్ కానీ ఇంక్లూడ్ అవ్వరు. సో మీరు పిల్లలు లేరు, సో అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళకి ఈ అలవెన్స్ అనేది వస్తుంది. అలాగే స్టెప్ చైల్డ్ అంటే ఎవరండి? స్టెప్ చైల్డ్ ఈజ్ నథింగ్ బట్ అంటే మీ ఇన్ కేస్ మీకు అంటే మీ స్పౌస్ సెకండ్ ఆర్ ఫస్ట్ అనుకోండి, సో సెకండ్ వాళ్ళకి ఉన్నటువంటి పిల్లలకి ఏమవుతారంటే మీకు ఆల్రెడీ స్టెప్ చైల్డ్ అవుతారు. మీన్స్ సో మిస్టర్ ఎక్స్ ఉన్నారనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మిసెస్ ఎక్స్. సో ఈమెకి 1 చైల్డ్ ఉన్నారు, బట్ ఈమె ఏమైందంటే
ఎక్స్పైర్ అయిపోయింది. సో ఇతను ఇంకొక మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, సో ఆమెకి మిసెస్ వై, ఈమెకి ఒక చైల్డ్ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ చైల్డ్ మిస్టర్ ఎక్స్కి ఏమవుతారు? స్టెప్ చైల్డ్ అవుతారు. ఈ చైల్డ్ మిసెస్ వైకి ఏమవుతారు? ఐ మీన్ మిసెస్ వై, సో ఈ వన్ చైల్డ్ మిసెస్ వైకి ఏమవుతారు? స్టెప్ చైల్డ్ అవుతారు అన్నమాట. ఓకేనా? సో అది, సో వాట్ ఎవర్ అప్ టు ఎంతమందికి అండి మనకు వచ్చేది? 2 చిల్డ్రన్కి మాత్రమే వస్తుంది. చైల్డ్ మైనర్ మేజర్ అనేది ఇక్కడ ఎటువంటి డిఫరెన్స్ లేదు. మైనర్ అయినా అవ్వచ్చు, మేజర్ అయినా అవ్వచ్చు చైల్డ్ అనేవాళ్ళు. అండ్ సో ఇవి మనకు ఉండేటటువంటి కొన్ని అలవెన్సెస్. ఇంకేమున్నాయి? ట్రక్ డ్రైవర్ అలవెన్స్. సో ఈ ట్రక్ డ్రైవర్ అలవెన్స్లో 70% ఆఫ్ శాలరీ 10,000 పర్ మంత్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనేది మనం అలవెన్స్గా ట్రీట్ చేస్తామన్నమాట. అసలు ఏంటి ట్రక్ డ్రైవర్ అలవెన్స్ అంటే? ఏంటంటే ఒక పర్సన్ వర్కింగ్ అనేది ట్రాన్స్పోర్ట్లో వర్క్ చేస్తున్నాడు, ట్రాన్స్పోర్ట్ సిస్టంలో వర్క్ చేస్తున్నాడు. సో ఇతను డ్యూటీ పైన వెళ్ళినప్పుడు అతనికి ఇచ్చేటటువంటి అలవెన్సెస్ని ఏమని పిలుస్తామంటే ట్రక్ డ్రైవర్ అలవెన్స్ అంటారు. ఇది 70% ఆఫ్ శాలరీ అయినా ఉండొచ్చు, 10,000 పర్ మంత్ అయినా, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనేది మనం తీసుకుంటాము. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. ఏంటి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్? మనం కన్వేయన్స్ అలవెన్స్ ఒకటి చూసాం. కన్వేయన్స్ అలవెన్స్లో ఏం చెప్పారు? అఫీషియల్ డ్యూటీస్ పైన మీరు ట్రావెల్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు పే చేసేటటువంటి అలవెన్స్ని కన్వేయన్స్ అంటారు. ట్రాన్స్పోర్ట్ అంటే హౌస్, ఐ మీన్ హౌస్ అంటే రెసిడెన్స్ అనుకోండి, రెసిడెన్స్ టు ఆఫీస్, ఆఫీస్ టు రెసిడెన్స్ అన్నమాట. సో మీరు డైలీ ఆఫీస్ టు రెసిడెన్స్, రెసిడెన్స్ టు ఆఫీస్ మీరు వెళ్ళడానికి పే చేసేటటువంటి అలవెన్స్ని ఏమని పిలుస్తారండి? ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అంటారు. ఇది నార్మలీ 1600 పర్ మంత్. ఇన్ కేస్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే వీళ్ళకి అమౌంట్ ఎంత అంటే 3200 పర్ మంత్ ఇస్తామని కాదు, ఇవన్నీ ఏంటి ఎగ్జంప్షన్స్ అని. ఓకేనా? అంటే మనం ఎంతైతే రిసీవ్ చేసుకున్నాం దాంట్లో నుంచి 100 పర్ మంత్ పర్ చైల్డ్ ఏం చేస్తాము? ఎగ్జామ్ చేసుకుంటాము అండర్ సెక్షన్ 10(14) ప్రకారం. ఓకేనా? సో అలాగే హాస్టల్ అలవెన్స్ 300 పర్ మంత్ పర్ చైల్డ్కి మనకి ఎగ్జంప్షన్. నెక్స్ట్ అలాగే ట్రక్ డ్రైవర్ అలవెన్స్ కూడా. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లో మామూలు నార్మల్ పర్సన్ అయితే 1600 పర్ మంత్, అలాగే హ్యాండిక్యాప్డ్ అయితే 3200 పర్ మంత్ ప్రకారం మనకి ఏమవుతాయండి? ఇవి ఎగ్జంప్షన్స్ వస్తాయన్నమాట. సో ఇవి ఏం అలవెన్సెస్? నాట్ బేస్డ్ ఆన్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ అన్నమాట. సో ఇవి కాక మనకి ఇంకా కొన్ని అలవెన్సెస్ ఇచ్చున్నారు. ఆ చార్ట్ అనేది మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చున్నారండి. ఏంటవి? స్పెషల్ అలవెన్సెస్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ రూల్ 2BB అని చెప్పాడు. సో 2BBBలో చెప్పినటువంటి కొన్ని రూల్స్ ప్రకారం కొన్ని స్పెషల్ అలవెన్సెస్ చెప్పారు. అవి ఒకసారి చూద్దాము. మనకి ఇంపార్టెంట్ మేజర్ అంటే ఇప్పుడు వరకు మనకు చెప్పుకున్న అలవెన్సెస్లో రావచ్చు. ఇవి కొన్ని కొన్ని వీటిల్లో ఇంపార్టెంట్ ఉంటాయి, అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఎనీ అలవెన్స్ గ్రాంటెడ్ టు మీట్ ద కాస్ట్ ఆఫ్ ట్రావెల్ ఆన్ టూర్ ఆర్ అండ్ ట్రాన్స్ఫర్. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ట్రావెల్ జరిగినా టూర్కి వెళ్ళాలనుకున్నా కానీ దాన్ని బేస్ చేసుకొని మనం ఇచ్చేటటువంటి అలవెన్స్ ట్రాన్స్ఫర్ ఆర్ టూర్ అలవెన్స్ అని చెప్పి చెప్పారు. సో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ ఇంకర్డ్, ఎంతైతే అమౌంట్ ఇంకర్ అవుతుందో అంత మనకేమవుతుంది? ఎగ్జంప్షన్ తీసుకుంటాము. సో ఎనీ అలవెన్స్ వెదర్ గ్రాంటెడ్ ఆన్ టూర్ ఫర్ జర్నీ ఇన్ కనెక్షన్ విత్ ట్రాన్స్ఫర్ టు మీట్ ద డైలీ ఛార్జెస్. సో దాది కూడా డైలీ అలవెన్స్ ఇచ్చారండి, ఇది కూడా యాక్చువల్ అమౌంట్ ఇంకర్డ్ తీసుకుంటారు. నెక్స్ట్ స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్ అన్నమాట. ఇట్స్ నాట్ ఏ సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్, ఇదేంటి స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్ అన్నాడు. సో ఈ స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్ అనేది కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని కొన్ని విధాలుగా ఉంది. యాక్చువల్గా ఇది మీకు పేజ్ నెంబర్ 119లో ఉందండి స్టడీ మ్యాట్లో. సో మీరు ఒకసారి రెఫర్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్
అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ ఎంత అంటే 800 పర్ మంత్, సైచన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అయితే 7000 పర్ మంత్, అలాగే రిమైనింగ్ ప్లేసెస్ లొకేటెడ్ హైట్ ఆఫ్ 1000 మీటర్స్ కంటే ఎక్కువ ఎక్కడైతే లొకేట్ అయి ఉంటాయో అక్కడ మనకి 300 పర్ మంత్ అని చెప్పి చెప్తున్నాడు. సో ఇక్కడ స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్ చెప్పాడు. ఈ స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్లో 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి 800 పర్ మంత్, 7000 పర్ మంత్ అండ్ 300 పర్ మంత్ అనేది మనకి ఎగ్జెంప్షన్స్ అనేవి తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ బార్డర్ ఏరియా అలవెన్స్. ఇది బార్డర్ ఏరియా అలవెన్స్ అయితే మీకు ఎంత వస్తుంది అంటే 1300 పర్ మంత్ అనేది మనం తీసుకోవచ్చు అన్నమాట. అలాగే అవి ఇంకా చాలా ఉన్నాయండి. ఈ బార్డర్ ఏరియా అలవెన్స్లోనే 1100 పర్ మంత్ అని, స్పెసిఫైడ్ ఏరియా అయితే 1050 అండ్ స్పెసిఫైడ్ ఏరియా త్రూ మిజోరాం, త్రిపుర, మణిపూర్, హిమాచల్ 750, జాక్ ఫాల్స్ వచ్చేసి షిమోంగో డిస్ట్రిక్ట్లో అయితే 300, స్పెసిఫైడ్ ఏరియా అయితే హిమాచల ప్రదేశ్, అస్సాం, మేఘాలయ అయితే 200 పర్ మంత్. సో మనం ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో ఇప్పుడు చెప్పుకోబోయేది ఇంపార్టెంట్ అండి. ఏంది అంటే ట్రైబల్ ఏరియా అలవెన్స్, ఇది ఎంత అంటే 200 పర్ మంత్ అండి. నెక్స్ట్ ఎనీ అలవెన్స్ ఇన్ నేచర్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ అలవెన్స్, ఇది కూడా మనల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఈ హై ఆల్టిట్యూడ్ కింద మనం ఎంత అంటే 1060 పర్ మంత్ ఒకటి ఉంది, అలాగే 1600 పర్ మంత్ ఒకటి ఉందండి. సో 1060 అయితే 9000 to 15000 feet, ఇక్కడైతే 15000 feet అబోవ్ అనమాట. సో 9000 to 15000 feet మధ్యలో ఉన్న ఏరియా అయితే అంటే హైట్ అంత హైట్ పైన మీకు మీరు వర్క్ చేసేది ఉంటుందన్నమాట హై ఆల్టిట్యూడ్ అలవెన్స్ అంటే. సో నెక్స్ట్ అండర్ గ్రౌండ్ అలవెన్స్ అండి, ఇది 800 పర్ మంత్. నెక్స్ట్ కాంపెన్సేటరీ ఫీల్డ్ ఏరియా అలవెన్స్ 2600, కాంపెన్సేటరీ మోడిఫైడ్ ఫీల్డ్ ఏరియా వచ్చి 1000 పర్ మంత్. ఎనీ అలవెన్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ కౌంటర్ ఆఫ్ ఇన్సర్జెన్సీ అలవెన్స్ కింద అయితే 3900 పర్ మంత్. కాంపెన్సేటరీ హైలీ యాక్టివ్ ఫీల్డ్ ఏరియా అయితే 4200 పర్ మంత్. నెక్స్ట్ ఐలాండ్ అలవెన్స్ ఆర్ ఆర్మ్డ్ ఫోర్స్ అయితే 3250 పర్ మంత్. సో ఇక్కడ మనకి చాలా అలవెన్సెస్ ఉన్నాయి. వీటిల్లో మోస్ట్లీ మనం నేర్చుకునేవి ఏంటంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టు చిల్డ్రన్ అలవెన్స్, ఎడ్యుకేషన్కి, అలాగే హాస్టల్, ట్రాన్స్పోర్టు, ట్రావెల్, కన్వేయన్స్ అండ్ ట్రక్ డ్రైవర్ అలవెన్సెస్, ఇవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. వాటితో పాటు మనకి ట్రైబల్ ఏరియా అలవెన్స్, అలాగే హై ఆల్టిట్యూడ్ అలవెన్స్ కూడా మనకి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారన్నమాట. సో వాటెవర్, మీరు ఒకసారి ఈ అలవెన్సెస్ అనేది అంతా కూడా ఒకసారి మీరు బాగా చదవండి. చాలా ఈజీగానే ఉంటాయి ఇవి. జస్ట్ అక్కడ ఉన్న ఎంతైతే అమౌంట్ ఇచ్చున్నారో, ఎంత ఎగ్జెంప్షన్ ఇచ్చున్నారో అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? సో ఇంతటితో మనకి అలవెన్సెస్ అయిపోయాయి. మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. అంతవరకు టాటా, బై బై.